విశాఖ జిల్లా సింహాచలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారిని విఎంఆర్డీఏ చైర్పర్సన్ విజయ నిర్మల కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన చైర్పర్సన్ స్వామివారికి పూజలు చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత నిత్య కళ్యాణంలో పాల్గొంటానని తెలిపారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి వేదాశీర్వాదం ప్రసాదం అందించారు. కళ్యాణ మండపం, స్వాతి హోమం జరుగుతున్న యాగశాలను దర్శించుకున్నారు. ఇప్పుడైతే అంతకుముందు ఆన్లైన్ ఉంటుంది, ఇప్పుడు ఎలా చేస్తారు మనకి కూర్చోవచ్చు. ఏం అక్కర్లేదు, మామూలు అమ్మని కడితే దేవస్థానం అనమాట. ₹1000 మన మామూలు తెచ్చుకుని పళ్ళు కాయలు తెచ్చుకుని మామూలు తెచ్చుకోవాలి. వచ్చినప్పుడు వచ్చినప్పుడు వస్తే ఆరు తెచ్చారు తెచ్చుకుని బట్టలను చేర అమ్మవారి చేరను స్వామి బట్టలు తెచ్చి ఆరు తెచ్చి చేయించుకుని చెప్పాలి.